హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉషాస్ హుషారు. మీ అందరికీ ఎప్పుడైనా ఈ నగర వాతావరణం బోర్ కొట్టి చాలా దూరంగా వెళ్ళిపోతాం, అసలు ప్రకృతి వాతావరణంలో ప్రశాంతంగా సేద తీరుదాం అని ఎప్పుడైనా అనిపించిందండి? అట్లాగే నాకు కూడా అనిపించింది. అందుకని మేము కోనసీమలోని పాలవెల్లి స్టెర్లింగ్ రిసార్ట్స్కి వెళ్ళిపోయాం. ఈ కోనసీమ ఎందుకు సెలెక్ట్ చేశాను అనుకుంటున్నారా? ఎందుకంటే కోనసీమ అంటేనే ప్రకృతి అందాలకి కేర్ ఆఫ్ అడ్రస్. అలాగే ఈ కోనసీమలో దిండి, పాలవెల్లి పలు చోట్ల చాలా చాలా రిసార్ట్స్ కూడా ఉన్నాయండి. అందులో మేము ఈ స్టెర్లింగ్ రిసార్ట్స్ సెలెక్ట్ చేసుకున్నాము. ఎందుకంటే ఇది ఆల్ ఓవర్ ఇండియా ఉంది, వాళ్ళ సర్వీస్ గురించి వాటి గురించి కూడా చాలా మంచి రేటింగ్స్ ఉన్నాయి. అందుకే ఈ కోనసీమని ఈ రిసార్ట్ల ద్వారా అన్నీ చూసేద్దామన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చేసాం. అలాగే ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంటుందండి. అక్కడికి వెళ్ళిన వాళ్ళు మాత్రం తప్పకుండా ఆత్రేయపురం పూతరేకులు తప్పకుండా రుచి చూడాలి. అట్లాగే తాపేశ్వరం కాజాను కూడా వీలైతే రుచి చూడండి. ఇంకా రిసార్ట్స్లోకి ఎంటర్ అయిపోయామండి. ఇది పాలకొల్లు నుంచి ఒక 25 కిలోమీటర్స్ అంత దూరంలో ఉంటాయి. యాక్చువల్గా చెక్ఇన్ టైము 2:00 అండి, చెక్అవుట్ టైము 11:00. కార్ పార్కింగ్ అవన్నీ కూడా బాగా పుష్కలంగా ఉంటాయి, చూస్తున్నారు కదా, ఇవంతా కూడా పార్కింగ్. వీకెండ్స్ కోసమైతే మాత్రం చాలా ఎర్లీగా బుక్ చేసుకోవాలి. వీక్ డేస్ అయితే దొరికే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ వీకెండ్స్ మాత్రం బుక్ చేసుకోవాలి. చూసారు కదా, లాబీలోకి ఎంటర్ అయిపోయాము. ఇక్కడికి ఎంటర్ అయిపోయిన వెంటనే వాళ్ళు మన రిజర్వేషన్స్ అవన్నీ తీసుకొని మనకి వెల్కమ్ డ్రింక్తో వెల్కమ్ చెప్తారు. మన రూమ్కి వెళ్ళాలంటే మాత్రం కొంచెం నడవాల్సి వస్తుందండి, అంతా గడ్డి ఉంటుంది. దారి కూడాను కచ్చారు రోడ్డు, చూసారు కదా. దారిలో కూడా కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి, ఇవి పెయిడ్ యాక్టివిటీస్. బర్మా బ్రిడ్జ్, ప్లాంక్ బ్రిడ్జ్, ఆర్చరీ, అట్లాగా మనకి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆడచ్చు. పిల్లలు ఉంటే మాత్రం తప్పకుండా ఇంట్రెస్ట్ చూపెడతారు. అక్కడ ఒక అతను ఉండి మనకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఎట్లా చేయాలి ఏంటి అనేది చేస్తాడు. దగ్గరుండి అన్ని యాక్టివిటీస్ కూడా చేయిస్తాడు. ఒక్కొక్క యాక్టివిటీకి ఒక్కొక్క ప్రైజ్ ఉంది. 210 రూపీస్, 310 రూపీస్, 340 రూపీస్, అట్లాగా రకరకాలు ఉన్నాయి. ఆ ప్రైజ్ లిస్ట్ కూడా నేను పెడుతున్నాను. అది కూడా బర్మా బ్రిడ్జ్ అంటండి అది. అట్లాగే ఆర్చరీ చూస్తున్నారు కదా. అక్కడ అబ్బాయి ఆడండి మేడం అన్నాడు, కానీ మా వాళ్ళ కాదులే బాబు, ఇప్పుడే ప్రయాణం చేసి వచ్చాము, నెక్స్ట్ మళ్ళీ వస్తానులే అని చెప్పేసి వచ్చేసాము. చూస్తున్నారు కదా, ఇది మా రూమ్కి వెళ్ళే దారి. అటు ఎదురుగుండా కూడా సెపరేట్ విల్లాస్, డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయండి. విల్లాస్ సెపరేట్ విల్లాస్ అవి కొంచెం కాస్ట్లీగా ఉంటాయి. ఇక్కడ మేము తీసుకున్న ప్యాకేజ్ మాత్రం ఇంక్లూడింగ్ 1 మీల్, మేము పాండ్ వ్యూతో తీసుకున్నాము. అక్కడ మీల్స్తో ప్లాన్ ఉంటుంది, మీల్స్ లేకుండా కూడా మనకి ప్యాకేజెస్ ఉంటాయి. ఇది మండువా లోగిలి అంటారు, దాని కాన్సెప్ట్ అది. మండువాలాగా మన పాత తరంలో మండువాలు అవన్నీ ఎలా ఉన్నాయో ఆ లోగిలి స్టైల్లో ఉంటాయి. చాలా క్వైట్గా ఉంటుందండి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అసలు మీకు బయట ఏం వాతావరణం ఉండదు, పక్షుల చర్పింగ్ తప్ప ఇంకా మీకేమి, ఆ కిచకిచలు తప్ప ఇంక మీకేమీ ఉండదు. సౌండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, కింద పైన కూడాను ఉన్నాయి, మాకు పైన ఫ్లోర్లో వచ్చింది. దారంతా కూడా చాలా అథెంటిక్గా వాళ్ళ సాంప్రదాయం అన్నట్టుగాను. మన పూర్వకాలంలో మండువాలు, లోగిలి అవన్నీ ఎట్లా ఉండేవో అట్లాగే అవన్నీ ప్రతిబింబించేటట్టుగా ఉన్నాయి కొబ్బరి చెట్లు, కోనసీమ అందాలు. ఇక్కడ ఈ రిసార్ట్స్లో సర్వీస్ మాత్రం చాలా బాగుందండి. అసలు స్టాఫ్ కూడా చాలా పొలైట్గాను ఫ్రెండ్లీగాను ఉంటున్నారు. మనం ఏమన్నా మన కంప్లైంట్తో కాల్ చేస్తే మాత్రం ఇమీడియట్గా వచ్చేస్తారు. ఇక్కడ ఫ్రీ వైఫై కూడా ఉంటుందండి, కాకపోతే వర్క్ చేసుకోవడానికి ల్యాప్టాప్స్కి అంత ఉండదు, బేసిక్ బ్రౌసింగ్ ఉంటుంది. మనం రూమ్లోకి ఎంటర్ అయిపోయాము. ఆ బెడ్ సెపరేట్ బెడ్ కూడా ఇస్తారు, కాకపోతే ఇది ఓన్లీ డబల్ ఆక్యుపెన్సీ, థర్డ్ పర్సన్కి కావాలంటే ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. లోపల నుంచి బయట వ్యూ అలా ఉంటుంది, చాలా చల్లగా ఉందండి వాతావరణం కూడాను. చూసారు కదా, డెకరేషన్స్ అవన్నీ కూడాను. కింద రిఫ్రిజిరేటర్ ఉంటుంది, పైన కాఫీ మేకర్ ఉంటుంది, వాటర్ బాటిల్స్, బాత్రూమ్ అవన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి. అసలు ఇంకా ఇప్పుడు మన టెర్రస్ వ్యూ చూసేద్దామా బయటకు వచ్చి. చూసారు కదా, చుట్టూ ఎటు చూసినా కూడా కొబ్బరి చెట్లు, చల్లటి వాతావరణం. చూసారు కదా, పాండ్ వ్యూ,
చాలా పెద్ద టెర్రస్ వచ్చింది. మాకు కార్నర్లో రావటం వల్ల ఫుల్ టెర్రస్ కూడా చాలా వైడ్గా వచ్చింది. చుట్టూ ఎక్కడ చూసినా తామర పూలు, పాండ్స్ ఐదు గుండా కనబడుతున్నవి. సెపరేట్ విల్లాస్, వీటిల్లోనే అది స్పెషల్ ప్యాకేజెస్. కింద లోటస్లు కూడాను రకరకాల కలర్స్ ఉన్నాయండి, వైట్, రెడ్, రోజు అన్ని కలర్స్ ఉన్నాయి. మేమైతే వచ్చిన వెంటనే ఇంకా అక్కడ కాఫీ మేకర్లో కాఫీ చేసుకొని ఇక్కడ టెర్రస్ మీద వచ్చి అక్కడ కూర్చునిపోయామండి. కూర్చొని ఒక అరగంట సేపు అట్లా ప్రశాంతంగా కూర్చుంటే కానీ మాకు ఆ ప్రయాణ బడలేకంతా తీరలేదు. వ్యూ చాలా బాగుంది కదండి ఇక్కడి నుంచి. ఇంకా కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాం కదండి, ఇంకా ఆత్మారాముడు హలో అని పిలిచేసరికి ఇంకా ఆకలి వస్తుందని చెప్పి రెస్టారెంట్కి బయలుదేరాము. ఇక్కడ లాబీ నుంచి లెఫ్ట్ తీసుకున్న వెంటనే రెస్టారెంట్ ఉంటుంది. రెస్టారెంట్కి వెళ్ళే దారిలో ప్లే ఏరియా ఉంది. ఇక్కడ ఫ్రీ గేమ్స్ ఆడుకోవచ్చు, ఇండోర్ గేమ్స్, క్యారమ్స్, టేబుల్ టెన్నిస్ ఎట్సెట్రా చాలా బోర్డ్ గేమ్స్ ఉన్నాయి. తిన్న తర్వాత బయటకు వచ్చి కూడా రిలాక్స్ అవ్వచ్చు, అక్కడ చైర్స్ ఉంటాయి. ఆ దూరంగా చూస్తున్నారు కదండి అదే గోదావరి, రేపు దానికి మనం బోటింగ్ వెళ్తాం. ఇంకా తినేసిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకుందామని బయటకు వచ్చాము. అక్కడ ఈరోజు ఈవినింగ్ అక్కడ క్యాంప్ ఫైర్ ఉందన్నారు, చూసారు కదా ఆ ఏరియాలో క్యాంప్ ఫైర్ అంట. అట్లాగే లెఫ్ట్ సైడ్ షటిల్ ఆడుకోవచ్చు. ఆ లాబీ నుంచి రైట్కి వెళ్తే మనకి స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, చూస్తున్నారు కదా దారిలో కూడా చెట్లు, ఎక్కడ చూసినా కూడా గ్రీనరీ అండి. మీకు విషయం తెలుసా, గ్రీన్ అనేది మన కళ్ళకి చాలా మంచిదంట. గ్రీనరీలో ఎక్కువ ఉండే వాళ్ళకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా చాలా తగ్గుతాయంట. అట్లా కూడా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా బాగా పెరుగుతుందంట, ఎందుకంటే మరి పొల్యూషన్ ఉండదు కదండి. సో డెఫినెట్గా వాళ్ళకి చాలా హెల్తీ లైఫ్ ఉంటుందని తెలుస్తుంది. అందుకే నాటకాలు డ్రామాలు వేసేటప్పుడు కూడా గ్రీన్ రూమ్ అంటారు, ఎందుకంటే వాళ్ళ టెన్షన్ అవన్నీ కూడా తగ్గించి వాళ్ళకి కామింగ్ ఎఫెక్ట్ ఇస్తుందంట. అందుకే గ్రీన్ అనేది చాలా మంచిదంట కళ్ళకి. దానివల్ల కూడా మనకి హార్మోనల్ ప్రొడక్షన్ అవన్నీ కూడా కరెక్ట్గా జరుగుతుందంటారు. అందుకే అప్పుడప్పుడు మనం ఇట్లాగ గ్రీనరీ ఏరియాలో రిసార్ట్స్కి అట్లా వచ్చి స్టే చేయడం చాలా మంచిది మన హెల్త్ వైజ్గా కూడాను. చూసారు కదా పూల్ ఉంది, పూల్ చాలా బాగుంది, చాలా లోతు కూడా లేదండి, 4 to 5 feet అంతేనంట. కొంచెంసేపు ఆ స్విమ్మింగ్ పూల్ వాతావరణం, ఆ ఫ్రెష్ ఎయిర్ కొంచెంసేపు ఆస్వాదించాము అక్కడ పడుకొని. అప్పుడే క్యారమ్స్, టేబుల్ టెన్నిస్ ఆడటం వల్ల కొంచెం టైర్డ్గా అనిపించింది, పడుకుంటే చాలా రిలాక్స్ అయ్యాము. అట్లాగే ఇలా గ్రీనెస్ట్ ఏరియాస్లో ఉన్న లేడీస్కి డెత్ రేట్ కూడా 12% తక్కువగా ఉంటుందంట అండి. అందుకే జనరల్గా కొన్ని వర్క్ ప్లేసెస్లో కూడా గ్రీన్ కలర్ పెయింట్ చేస్తారంట. అట్లాగ నైట్ అక్కడ క్యాంప్ ఫైర్ చూసి రూమ్కి వచ్చేసాము. రూమ్లో ఇన్ రూమ్ డైనింగ్ ఆర్డర్ చేసాము. రేపు మార్నింగ్ మనం బోటింగ్కి వెళ్తున్నాం. రేపు ఏం చేసామో నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.